సమగ్ర శిక్షా సిద్ధిపేట సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 1వ పాఠం త్యాగ నిరతి. రాసిన వారు నన్నయ్య. పేజీ సంఖ్య 2 నుండి 9 వరకు. 1వ భాగం పేజీ సంఖ్య 4. పద్యం 1 ఆట వెలది. నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడియ్యా, ఇప్పుడతి బుభుక్షితుండనయ్యున్న నాకు నాహార విఘ్నమిట్టులాచరింప. వచనం. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు. నిది నాకు భక్షంబుగానినాడు బుభుక్షావేదనం చేసి ప్రాణవియోగంబగు నట్లైనా నా పుత్రులు భార్యయు జీవింపనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింససేయుట ధర్మ విరోధంబు. పద్యం 3 కందం. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు, ధర్మమునైనన్ ధర్మముగమదిందలపరు, ధర్మము సర్వంబునకు హితంబుగవలయున్. వచనం. ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన ఆహారంబు. శేనాహ కపోతాన్ ఖాదయంతి యను వేదవచనంబు గలదు. గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే. పేజీ సంఖ్య 5 పద్యం 5 తేటగీతి. ప్రాణభయమున వచ్చి ఇప్పక్షి నన్ను నాశ్రయించే, నాశ్రితు నెట్టి యధముడైన విడువడనినను నేనెట్లు విడుతుదీని. నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా. 2వ భాగం. వచనం. నీవు పక్షివయ్యును ధర్మమెరింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది. నీ ఆకలి దీనన కానియొంట నుపశమింపదే, నీ యత్నం బాహారార్థంబేని ఇప్పు డివనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా బెట్టెద. నిక్కపోతంబు వలని యాగ్రహము బుడుగుము, దీని నేనెట్లును విడువ ననిన శేనం బిట్లనియే. పద్యం 7 ఆట వెలది. నాకు విహిత భక్షణంబిది ఇప్పక్షిభూని కావా, నీకు బుద్ధి ఏని యవని నాథ, దీని ఎంత నీ మాంసంబుదూచి నాకు పెట్టు తొలగకిపుడా. పద్యం 8 చెంపకమాల. అనిన ననుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తత్క్షణంబయసి పుత్రిక నాత్మశరీర కర్తనంబనగుడుని చేసి చేసి తన యంగమునంగల మాంసమెల్లబెట్టినను గపోత భాగమ కడింది గడిందుచునుండే నత్తులన్. పద్యం 9 కందం. దానికి నచ్చెరువడి ధరణీనాథుడు తనువు నందు నెత్తుడు దొరుగందాన తులయెక్కెనంతన్
వాణి గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్. వచనం. శేన కపోత రూపంబులు విడిచి నిజరూపంబులంజూపి నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్య సాధారణంబులుగావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంతకాలంబు వర్తిల్లుచుండమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చెనిరి.